सभा को नमस्कार सभा अध्यक्ष काकिनाड उप विद्याशाखाधिकारी श्री नागेश्वर गारी इंस्पायर प्रोग्राम स्टेट अब्जर्वर चौधरी गारी प्रोग्राम मेंटर वेंकटराव गारी जड्जेस मार्चिराज गारु डॉक्टर मार्चिराज गारु प्रसाद गारु सत्यनारायण गारु कुशश्री गारु प्रधान उपाध्यायुलकु उपाध्यायुलकु अंदर की नमस्कार विद्यार्थिनी विद्यार्थुक ना आशीस विषयेटे इकड़ मैं एव्री इयर साइंस एग्जिबिशन निर्वे कोई थीम्स इच्छेवा थीम्स के परमी मोडल्स तस्क्री इकड़ थीम ले अंत मे सृजन की मेम हद्द निर्णय इकड़ा अदे विधा और थीम अंटू रीसर्च मेथड मंची प्रोजेक्ट इकड़ प्रेजेंट चेयमनी चेप्पडमे इंस्पायर अवार्ड्स मुख्य उद्देश्य सो चेप्पे मुंदे कोई प्रोजेक्ट्स चूसिन तर्वाता गवर्नमेंट निर्णयिंचिंदो थीम करेक्टा टीचर्स दाका वेल्ललेदनी नेनु अनुकोवडं जरिगिंदी एंदुवल्लंटे ఆసించినంత స్థాయిలో ప్రాజెక్ట్స్ అంత వర్క్ఫుల్ గా కూడా అనిపించలేదు నాకు మెయిన్ ఏంటంటే ఈ ఇన్స్పైర్ యొక్క అవార్డ్స్ యొక్క లక్ష్యం ఏంటంటే విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచడం పరిశోధన రంగంలో భారతదేశం నుంచి వెళ్ళేటువంటి శాస్త్రవేత్తల సంఖ్య అతి స్వల్పంగా ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో మన దేశం నుంచి అన్ని రంగాల్లోనూ अनेक मंदी शास्त्रवेत्तलनु तैयार चेयाली अंटे दानिकी इप्पटि नुंची प्लानिंग अन्नमाट ई एज ग्रूप इप्पुडु उन्न मीरुन्न एज ग्रूप 10 टू 14 एज ग्रूप पिल्ललनि गनुक इप्पुडु नुंची मनं तैयार चेस्ते विजन 2020 लो भागंगा इंकोक 10 12 एळ्ळ संवत्सराल तर्वात मन देशं नुंची अन्नि रंगालनु मंची शास्त्रवेत्तलु तैयार अवुतारन्न ओक उद्देशंतो ई प्रोग्राम नि रूपकल्पन चेयडं जरिगिंदि सो దానికి అనుగుణంగానే ఏంటంటే ఇది ఏదో ఒక మోడల్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసటువంటిది కాదు ప్రోగ్రామ్ ఒక రీసెర్చ్ చేయాలి దాని కోసం కష్టపడాలి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో ఏవైతే మనం సమస్యల్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నామో దాని మీద మనం ఒక ప్రాజెక్ట్ సార్ మార్చిరాజ్ గారు చెప్పారు అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఎండ్ ఏంటి అన్నది सो ఆ విధంగా మీరు దాని మీద రీసెర్చ్ చేసి తీసుకురావాలి ప్రాజెక్ట్ దానికి అనుగుణంగానే మేము చాలా ప్లాన్ చేశాం కాకపోతే ఏంటంటే టైం చాలా షార్ట్ దగ్గరికి వచ్చేసింది యాక్చువల్ గా ఈ ప్రోగ్రామ్ అంతా జూలైలో జరగాలి మీకు కూడా కొంత వెసులుబాటు దొరికేది ఆలోచించడానికి ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయడానికి టైం ఉండేది సో కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రోగ్రామ్ ని కొంచెం ముందుకు జరపవలసి వచ్చింది విద్యా పక్షోత్సవాల్లో భాగంగా దీన్ని చేయాలని నిర్ణయించడం వల్ల ఏదేమైనప్పటికీ కూడా ఇది ఈ సంవత్సరంతో అయిపోయేది కాదు ఎవ్రీ ఇయర్ మనము ప్రతి సంవత్సరము గత సంవత్సరం ఇచ్చినట్లే మళ్ళీ కొద్దిమంది విద్యార్థులు అంతమంది విద్యార్థులు అదే విద్యార్థులు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇన్స్పైర్ అవార్డ్స్ కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఎగ్జిబిషన్స్ పెట్టడం జరుగుతుంది అక్కడి నుంచి స్టేట్ లెవెల్ కి ఎంపిక్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడి నుంచైనా దీని మీద దృష్టి పెట్టి ఈ ప్రాజెక్ట్ కి ఇప్పటి నుంచి మళ్ళీ మీరు ప్లాన్ తయారు చేసుకోండి అంతే విధంగా టీచర్స్ మెయిన్ గా టీచర్స్ యొక్క పాత్ర అనేది చాలా చాలా అవసరం చాలా చోట్ల గమనించింది మీరు బాధపడదు నేను మాత్రం చాలా బాధపడ్డాను చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ తో నేను వచ్చాను దానికి తగ్గట్టుగా చాలా మంది మంచి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు కానీ చాలా మంది అసలు మరి ఏంటి మామూలుగా ఒక వర్కింగ్ మోడల్ లేకపోతే ఏదో ఒకటి పట్టుకొని వచ్చేసారు ఏదో ఒకటి పట్టుకొచ్చేసామా లేదా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం కాబట్టి పార్టిసిపేట్ చేసామా అన్నదే చూసుకున్నారు తప్ప ప్రెజెంట్ అయ్యామా లేదా అన్నదే చూసుకున్నారు తప్ప ఎందుకు ఇచ్చారు దీన్ని ఈ 5000 రూపాయలకి తగ్గట్టుగా మనం ప్రాజెక్ట్ ని తయారు చేసామా లేదా ఆ ప్రాజెక్ట్ ఉపయోగకరమా కాదా అన్నది ఏమీ ఆలోచించలేదు దయచేసి మీరేం బాధపడద్దు కానీ మీరు ఆలోచించండి ఒకసారి నేను తయారు చేసిన ప్రాజెక్ట్ కరెక్ట్ గా ఉందా లేదా మంచి ప్రాజెక్ట్ ఆ స్టూడెంట్ ని ఆ విధంగా తర్పేది ఇచ్చానా లేదా ఒకసారి సైన్స్ టీచర్స్ ఆలోచించండి కేవలం మళ్ళీ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ అనేటప్పటికి కేవలం మేడం చెప్పినట్టు ఈ ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు బయాలజికల్ సైన్సెస్ టీచర్స్ పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అబ్జర్వ్ చేసినట్టు నేను అమలాపురంలో కూడా చూసాం మోడల్స్ అన్ని కూడా ఒకే టైప్ ఆఫ్ మోడల్స్
అన్ని కూడా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించినవే. మ్యాథమెటిక్స్లో కానీ లేకపోతే బయాలజికల్ సైన్సెస్లో కానీ ఏమీ మోడల్స్ తక్కువ, చాలా తక్కువ, స్వల్పంగా ఉన్నాయి. సో ఆ సబ్జెక్ట్స్ సంబంధించిన టీచర్స్ కూడా ఒకసారి ఆలోచించండి. మీరు కూడా మంచి మ్యాథమెటిక్స్లో కూడా మంచి ఏవో ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయొచ్చు, మెథడ్స్ ఉంటాయి. అదేవిధంగా బయాలజికల్ సైన్సెస్ అయితే చాలా టెక్నాలజీ కొత్తగా అభివృద్ధి చెందుతుంది, దానికి కావాల్సిన సమాచారం అంతా మనకి నెట్లో దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి మనం రీసెర్చ్ చేసి కనుక్కొని ఇంకా డేటా అంతా కలెక్ట్ చేసుకుని మంచి మోడల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు. ఏదేమైనప్పటికీ నెక్స్ట్ ఇయర్ అయినా మంచి మంచి ప్రాజెక్ట్స్ మీరు తీసుకురావాలని, మీ స్టూడెంట్స్ చేత తయారు చేయించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈరోజు సుమారు 306 ప్రాజెక్ట్స్ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. దీని నుంచి మాకున్నటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా కొన్ని ప్రాజెక్ట్స్ని ఎంపిక చేయడం జరుగుతుంది. అలా అని వాళ్ళనే ఏదో గుర్తించామని కాదు, అన్ని ప్రాజెక్ట్స్ ఇక్కడ ఏవైతే 306 ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి యొక్క రైటప్స్ అన్నీ మేము తీసుకోవడం జరుగుతుంది. ఆ స్టూడెంట్స్ పర్టికులర్స్ అండ్ గైడ్ పర్టికులర్స్ తీసుకోవడం జరుగుతుంది. వాటిని వేరేగా ఒక మంచి బుక్లెట్ ప్రింట్ చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఇక్కడ నుంచి ఏవైతే మేము సెలెక్ట్ చేసి పంపిస్తామో స్టేట్కి, వాటికి సంబంధించినటువంటి టీచర్స్ అందరూ కూడా, అంటే ఇక్కడ ఒక 35 ప్రాజెక్ట్స్ని ఇవాళ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది మా జడ్జెస్ అందరూను. అందులో మీరందరూ కూడా దానికి సంబంధించినటువంటి సిడి, ప్రాజెక్ట్ యొక్క థీము, ప్రిపరేషను, ఆ స్టూడెంట్ పర్టికులర్స్, టీచర్స్ పర్టికులర్స్ ఒక సింగిల్ పేజ్ మీద ప్రిపేర్ చేసుకొని సిడి అది ప్రిపేర్ చేసుకోండి. మళ్ళీ మీకు లెటర్ ఇంటిమేట్ చేయబడుతుంది ఏ ప్రాజెక్ట్ స్టేట్కి మీరు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇది ఓవరాల్గా డిస్ట్రిక్ట్ మీద తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి ఇక్కడ కొద్ది మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 4 వెన్యూస్లోనే కొద్ది మంది నేను సెలెక్ట్ చేసి దాని నుంచి ఫైనల్గా స్టేట్కి కొన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి. సో ఏదైనప్పటికీ చివరిగా మంచి మంచి ప్రాజెక్ట్స్ని తీసుకురండి, మీ పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ని పెంచండి, వాళ్ళలో సృజనాత్మకత పెరిగేలాగా, శాస్త్రీయ దృక్పథం అలవడేలాగా మంచి చక్కగా వాళ్ళని తర్ఫీదు ఇవ్వండి. అయినప్పటికీ చాలా చక్కని ప్రాజెక్ట్స్ నేను కొన్ని చూశాను ఇక్కడ. నాకున్న టైం ప్రాబ్లం వల్ల అసలు మొత్తం అన్ని 306 ప్రాజెక్ట్స్ చూద్దాం అనుకున్నాను, ఒక 15 చూడడమే జరిగింది. జడ్జెస్ చెప్తుంటే చాలా చక్కగా అనిపించింది, మంచి మంచి ప్రాజెక్ట్స్ తయారు చేశారు, కొద్దిమంది పిల్లలు అయితే చాలా చక్కగా వివరించారని కూడా. సో మీ అందరికీ కూడా ఈ సైన్స్ టీచర్స్, ఇక్కడికి తీసుకొచ్చినటువంటి సైన్స్ టీచర్స్కి, విద్యార్థులకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు. వచ్చే సంవత్సరం మరిన్ని మంచి ప్రాజెక్ట్స్తో మీరు రావాలని కోరుకుంటాను. ఎందువల్లంటే ఇది 3 ఇయర్స్ ప్రాజెక్ట్. ఇది 3 ఇయర్స్ ఎవరైతే ఒక స్టూడెంట్ 3 సంవత్సరాలు కూడా స్టేట్ లెవెల్కి కనుక సెలెక్ట్ అయితే వాళ్ళ ఫర్దర్ స్టడీస్కి అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా గవర్నమెంట్ భరిస్తుందని నిన్న మొన్న ప్రారంభోత్సవంలోనే మీకు చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మీ స్టూడెంట్స్ని మీరు తీర్చిదిద్దండి. మంచి మన జిల్లాకి మంచి పేరు తీసుకొచ్చేలాగా మీరు అందరూ కృషి చేయండి. థ్యాంక్ యూ.